మహబూబాబాద్ జిల్లా 47,400 రూపాయల విలువైన నల్లబెల్లం పటకను మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జమండ్లపల్లి గ్రామంలో వాహనాలను చెక్ చేయించుండగా ఒక కారులో 15 బ్యాగులలో 750 కిలోల నల్లబెల్లం, ఒక బ్యాగులో 50 కిలోల పటక ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ రోజు మేము టాస్క్ ఫోర్స్ పోలీస్ మహబూబాబాద్ జమండ్లపల్లి ఏరియాలో నమ్మదగిన సమాచారం మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా ఒక స్కార్పియో వెహికల్ నంబర్ AP31AL0004 అనే వెహికల్, ఈ వెహికల్ ని చెక్ చేయగా ఆ వెహికల్ లో 15 బ్యాగుల నల్ల బెల్లం, ఒక బ్యాగ్ పటిక మాకు దొరికింది. వీటి వాల్యూ 47,400 రూపాయలు ఉంటుంది. వీటిని ఈ బానోత్ కుమార్, ఎండి ఖాదర్, పెరుమాండ్ల రాజు అనే ముగ్గురు వ్యక్తులు గ్రూప్ గా ఏర్పడి విజయవాడ నుంచి తెస్తూ ఇక్కడ లోకల్లో ఉన్న వ్యక్తులకు అమ్ముతూ గుడుంబా తయారు చేస్తున్నారు. కావున వీళ్ళ మీద మేము నిఘా పెట్టి ఈరోజు పట్టుకోవడం జరిగింది.